మేడం గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్డీఏ నూతన ప్రభుత్వం ఏర్పడింది కదా, ఎలా ఉండబోతుంది డెవలప్మెంట్స్? అసలు ఆ ప్రభుత్వం నుంచి మీరేం కోరుకుంటున్నారు? డెవలప్మెంట్లో ఎవరు కూడా వెనకాడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే డెవలప్మెంట్ అంటేనే చంద్రబాబు నాయుడు గారు. అది వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అన్నిట్లోనూ డెవలప్మెంట్స్ జరిగినాయి. పేదలకి, మధ్య తరగతి వాళ్ళకి, ఉద్యోగస్తులకి, అందరికీ మంచి జరిగింది. అది గ్రహించగా ఎవరో ఏదో చేస్తారనే ఆలోచనతో, ఆవేశంతో చేసిన నిర్ణయం. అవన్నీ మళ్ళీ జనాలు తెలుసుకున్నారు. మళ్ళీ అత్యధిక మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నారు. ఎందుకంటే అభివృద్ధి కోసం ఫస్ట్ మనకు అమరావతి ముఖ్యంగా డెవలప్ చేస్తారు, విద్యార్థులకి మంచి చేస్తారు, ప్లస్ ఉద్యోగస్తులకి ప్రతి ఒక్కరికి కూడాను న్యాయం చేస్తారు. పేద ప్రజలకి అండగా నిలబడేదే చంద్రబాబు నాయుడు. ఇంకే ప్రభుత్వంలో కూడా జరగదు, జరగని పని. అంటే ఈవీఎంలు భారీ అవతాకులు జరిగి మోసం చేశారు, ట్యాంపరింగ్ చేసి ఈవీఎంలతో గెలిచారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. అది అసలు అది వాళ్ళకే ఒకసారి ప్రశ్న వేస్తున్నానండి. ఎందుకంటే లాస్ట్ టైం కూడాను ఈవీఎంల ద్వారానే వాళ్ళు గెలిచారని మనం అన్నాము. కానీ అదే ఇవాళ దాన్ని దాటి బీట్ చేసి జనాలు, మరి అప్పుడు జనాలే వేశారు, ఇప్పుడు జనాలే వేశారు. అది తప్పైనప్పుడు ఇది తప్పు అవుతుంది, అది రాంగ్ అయినప్పుడు ఇది రాంగే కదా. అప్పట్లో వాళ్ళు కూడా ట్యాంపరింగ్ చేశారని అది నిజమైంది. మరి అది నిజమైతే ఇది కూడా నిజమైంది. అది కాదు కదా, జనాలు ఎన్నుకున్నదే ఇది. ప్రత్యక్షంగా జనాలు అంతమంది, అందులో అప్పుడు వేసిన జనాలు ప్రజలు అధిక శాతంలో లేదు. ఇప్పుడు ఓటింగ్ శాతం కూడా పెరిగి ప్రతి ఒక్కళ్ళు కూడాను అమెరికాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి అందరూ వచ్చి ఓట్లు వేశారు. అత్యధిక మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నారు. అంతేగాని వాళ్ళు ఏదో మాట్లాడేస్తే సరిపోదు. అది అన్నీ ఇప్పుడు సివిల్ సర్వీసెస్, అదేమి ఆషామాషి విషయం కాదు కదా. ఒకళ్ళు మోసం చేస్తే మోసం జరిగేది కాదు కదా, అది పబ్లిక్గా జరిగిందే, ప్రజలందరూ కలిసి ఎన్నుకున్నదే. దీంట్లో ఎవరు మాట్లాడినా కూడా అది సరిపోదు, సరిపోవటానికి వాళ్ళే ఆలోచించుకోవాలి. లాస్ట్లో జరిగింది కూడా చివరికి ఒక మాట, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఉద్దేశపూర్వకంగానే కావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, టీడీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు. అసలు మన పార్టీలో దాడులు అనేది అవాస్తవమైన విషయం అండి. ఎంతసేపటికి కూడాను వాళ్ళు రాజకీయ కుట్రలు, ఫ్యాక్షనిజాన్ని రేకెత్తిచ్చారు. ఫ్యాక్షనిజం నడపడం వల్లే ప్రజలు భయపడిపోయారు, భయాందోళనకు గురయ్యి ఇవాళ ఆ ఫ్యాక్షనిజం మళ్ళీ రిపీట్ అయితే మనమంటూ కోల్పోతామని చెప్పేసి దాన్ని మార్పు చెందడం కోసమే మళ్ళీ తెలుగుదేశాన్ని గెలిపించుకున్నారు. అంతేగాని తెలుగుదేశం వాళ్ళు ఫ్యాక్షనిజం చేస్తారంటే అది అవాస్తవము. మన సారు ఒక లీడర్ అంటే మామూలు లీడర్ కూడా కాదు, ఒక మన పద్ధతులకి పాటించే లీడరు. కాబట్టి ఆయన పద్ధతుల్లోనే ప్రజలు కూడా నడుస్తారు. అంతేగాని ఫ్యాక్షనిజాన్ని ఎవరం కూడా ప్రేరేపించం, అది జరగని పని.